అర్ధరాత్రి ఏ కేసుతో కూడా సంబంధం లేకపోయినా ఏదో వంక చూపించి జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడమే సిబిసిఐడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయమని ఆయన లండన్ వెళ్ళిపోయారు. ఎందుచేతనే ఆయన ఇంచుమించు 11 చార్జ్షీట్లో ఇన్వాల్వ్ అయ్యి అవినీతికి పాల్పడి పిట్రోకో పాల్పడి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు సిఐడి వాళ్ళు సిబిఐ వాళ్ళు ఆధారాలు కూడా చూపించారు. దాంట్లో 43,000 కోట్ల రూపాయలు నిర్ధారణ కూడా అయ్యింది. అంచేత అటువంటి సందర్భం చూసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను కూడా ఏదో విధంగా ఇరికించి కేసులు పెట్టాలనేటువంటి ఒక రెవెంజ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. చాలా స్పష్టంగా ఒక 14 సంవత్సరాలు సీఎంగా ఉండి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా చాలా సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా జరపకుండా పాత కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటిది కార్పొరేషన్కి సంబంధించినటువంటి కేసు, ఒకవేళ అది ఏదైనా దానికి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ కానీ ఉన్నా ఎన్క్వైరీలు చేసినా ఇన్వెస్టిగేషన్ చేసినా ఆ కార్పొరేషన్కే సంబంధిస్తుంది తప్ప గవర్నమెంట్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ ద కార్పొరేషన్ యాక్టివిటీస్. ఇది పోలీసు గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. అంచేత అటువంటి కేసు సంబంధం లేని కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అర్ధరాత్రి నుంచి ఒక డ్రామా నడిపి అది కూడా పోలీసు సివిల్ డ్రెస్లో, డిఐజీకి తెలియదని పోలీస్ డ్రెస్లో రావాలి, ఎంబ్లం పెట్టుకోవాలి పోలీస్ ఎంబ్లం లేకుండా సివిల్ డ్రెస్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి విధానంలో మాట్లాడితే అక్కడ ఏంటి ప్రూఫ్, మేము దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏంటి ప్రూఫ్ అంటే ప్రూఫ్ కూడా చూపించలే, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా చూపించలేదు, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా లేదు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కానీ పూర్తయి ఉంటే అడిషనల్ ఎఫ్ఐఆర్ అన్న వేసి ఉండాలి, అడిషనల్ ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. అంటే ఉన్నటువంటి ఇప్పుడు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు కూడా లేదు, పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేటువంటి అక్కడ లాయర్స్ కూడా క్వశ్చన్ చేస్తే దానికి పోలీసు సమాధానం చెప్పలేకపోయారు. సో ఈ రోజున పోలీసు తంతంత చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే రూల్ ఆఫ్ లా ఈ ల్యాండ్ మీద మన ఆంధ్రప్రదేశ్లో. అటువంటి దారుణమైనటువంటి పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా 1 గంట ముందు అరెస్ట్ ఏదో చూపించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లీగల్ రెమెడీస్ ఉంటాయి, వాళ్ళు ఏదో చట్టాలు చెప్పడానికి లేకపోతే వాళ్ళు పాత ఉండేటువంటి కేసులు హైకోర్టు కేసులు అని సుప్రీంకోర్టులు కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సిటిజన్కి ఫండమెంటల్ రైట్ ఉంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తానప్పుడు అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, అరెస్ట్ వారెంట్తో పాటు ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ఇవ్వాలి, ఏ కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఇవ్వాలి. మనం చాలా కేసులు చూస్తాం, ఆ కేసులు ఇచ్చిన తర్వాత చేస్తారు. కోర్టులు కూడా చాలాసార్లు చివాట్లు పెట్టారు గవర్నమెంట్ని, పోలీసు వ్యవస్థను కూడా చివాట్లు పెట్టినప్పుడు కూడా మళ్ళీ అదే పద్ధతి చూస్తున్నారు. జడ్జిమెంట్లన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అతను ఒక ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, అతనికి ఫండమెంటల్ లాస్ అన్నీ కూడా వర్తిస్తాయి, అతను క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. నువ్వేమీ చూపించకుండా ఎఫ్ఐఆర్లో పేరు చూపించకుండా ఇన్వెస్టిగేషన్లో పేరు చూపించకుండా కనీసం ఏదైనటువంటి ఆధారాలు లేకుండా ఈనాడు అరెస్ట్ చేయ చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇది ఒక కమోషనల్ ఇష్యూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చాలా స్పష్టంగా తెలుసు, ఆ ఓడిపోయే ముందు రెవెంజ్ తీసుకోవాలి, దీన్నే పాలిటిక్స్ ఆఫ్ రెవెంజ్ అంటాం. రెవెంజ్ తీసుకోవాలి, అంతేకాని అతని రెవెంజ్ తీసుకోవాలి, అతని రెవెంజ్కి అతని ఆనందానికి వీళ్ళు సిబిసిఐడి వాళ్ళు బాధ్యులు కావాలి. ఈ తత్వంతో ఈనాడు రాష్ట్ర పరిపాలన నడుస్తుంది, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంచేత ఇప్పటికైనా బుద్ధి తెలుసుకోవాలి, పోలీసు కూడా తెలుసుకోవాలి, రూల్ ఆఫ్ లా తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా
అందరినీ కూడా తెలుగుదేశం నాయకులందరినీ కూడా కొంతమంది అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. కొంతమంది హౌస్ అరెస్ట్ చేశారు. నా దగ్గర కూడా తిమ్మాపురం ఎస్ఐ వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఓకే, నోటీస్ ఇమ్మని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న. ఇప్పటికి ఇంకా తేలేదు, తెస్తాడమో బహుశా. అంటే ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే ఇది రాక్షస పరిపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్య పరిపాలన కాదు. అంచేత ఇటువంటి పరిపాలనలో మంచి వాళ్ళకి స్థానం లేదు అనేటువంటి విధానంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు ప్రభుత్వాన్ని. ఇతనికి నౌకలు చెల్లే, దగ్గరలోనే ఇతను పదవి కోల్పోవడం ఖాయం. ఈ లోపల అసలు పోలీసు వ్యవస్థ చట్టాలని, సిపిఐ, ఐపీసీని, అదేవిధంగా సిఆర్పిసిని, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జడ్జిమెంట్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక వ్యక్తిని ఏ నోటీసు లేకుండా, ఏ విధమైనటువంటి కేసుల సంబంధం లేకుండా అరెస్ట్ చేయడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితి.